Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక సభ మూడు పార్టీలు పేలుతున్న మాటల తోటాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. విజయవాడలో బీజేపీ ఏర్పాటు చేసిన జనాగ్రహ సభపై వైసీపీ, టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జనాగ్రహ సభపై ఏపీ మంత్రి పేరుని నాని చేసిన విమర్శలకు బీజేపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మధ్యలో టీడీపీ కూడా ఎంటర్ అవ్వడంతో సీన్ మరింత రంజుగా మారింది. ఏపీలో అభివృద్ధి లేదని బీజేపీ ఆరోపిస్తూ ఉంటే, వారికి దమ్ముంటే నిత్యావసరాలు, పెట్రోల్ ధరలపై మాట్లాడాలని వైసీపీ సవాల్ విసురుతోంది. మధ్యలో ఎంటరైన టీడీపీ వైసీపీని ఏమీ చేయలేని బీజేపీ జగన్ అనుగ్రహం కోసమే సభలు నిర్వహిస్తోందని ఆరోపించింది. ఒక సభపై మూడు పార్టీలు మాటల యుద్ధానికి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ సభపై మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. వైసీపీ వైఫల్యాలంటూ అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు ముందుగా నిత్యావసరాలు, పెట్రోల్ ధరలపై మాట్లాడి దమ్ముందా అని ప్రశ్నించారు. ఏపీ బీజేపీని సీఎం రమేష్, సుజనా చౌదరికి లీజుకి ఇచ్చారని ఆరోపించారు. వాళ్లే ఇక్కడ పార్టీ కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. పార్టీని లీజుకు తీసుకున్నామన్న ధైర్యంతోనే ఇద్దరు ఎంపీలు ధీమాగా మాట్లాడుతున్నారని, ఏకంగా అమిత్ షా చేయాల్సిన ప్రకటనలు కూడా వాళ్ళిద్దరే చేస్తున్నారని అన్నారు. ఏపీని కేంద్రం టెలిస్కోప్లో చూస్తోందంటే ఢిల్లీకి ఏపీకి ఎంత దూరం ఉందో అర్థమవుతోందన్నారు. ఐపీఎస్ అధికారులను రీకాల్ చేసే అధికారం వీరికి ఎవరిచ్చారని పేర్ని ప్రశ్నించారు. పేర్ని నాని కామెంట్స్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. వైసీపీనే పార్టీని నమ్ముకుంటోందని ఆయన ఆరోపించారు. కొంతమందికి రాజ్యసభ ఎంపీ పదవులిచ్చి పార్టీని కూడా జిల్లాల వారీగా అమ్మేశారని మండిపడ్డారు. బీజేపీలో అలాంటి పరిస్థితి లేదని, ప్రజల కోసమే తాను పనిచేస్తామని అన్నారు. పార్టీని లీజుకిచ్చామన్న మంత్రి పేర్ని నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇదిలా ఉంటే బీజేపీ వైసీపీ వారిలో టీడీపీ కూడా ఎంటర్ అయింది. ఏపీలో బీజేపీ జగన్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని పిఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ వేరు, ఏపీలో ఉన్న బీజేపీ వేరన్న పయ్యావుల, జాతీయ స్థాయిలో బీజేపీని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నడిపిస్తూ ఉంటే ఏపీలో మాత్రం బీజేపీ జగన్ డైరెక్షన్లో నడుస్తోందని ఆరోపించారు. బీజేపీ నిర్వహించేది జనాగ్రహ సభ కాదని జగన్ అనుగ్రహ సభ అని పయ్యావుల ఎద్దేవా చేశారు.